పెద్దపల్లి మున్సిపల్ రెండో వార్డు పరిధిలోని ఉడ్డెర కాలనీ సమస్యలకు నిలయంగా మారింది. పెద్దపల్లి పట్టణ పరిధిలో ఉన్నప్పటికీ కనీస సౌకర్యాలు నోచుకొని ఉడ్డెర కాలనీ వాసులు నానా అవస్థలు పడుతున్నారు. ఉడ్డెర కాలనీ దుస్థితిపై సిటీ న్యూస్ కథనం. పెద్దపల్లి పురపాలక సంఘం రెండో వార్డు పరిధిలోని శాంతినగర్ ఉడ్డెర కాలనీ అభివృద్ధికి నోచుకోవడం లేదు. కనీస సౌకర్యాలు లేక కాలనీ వాసులు అష్ట కష్టాలు పడుతున్నారు. రోడ్డు డ్రైనేజీలు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇండ్ల ముందు రోడ్డు బురదమయంగా మారింది. డ్రైనేజీలు లేక మురుకునీరు కోసం ఇండ్ల ముందు తవ్వుకున్న గుంతలు ఈగలు దోమలకు ఆవాసాలుగా మారాయి. ఇండ్ల చుట్టూ నీటి మడుగుల్లో చెత్తా చెదారం పేరుకుపోయి కంపు కొడుతోంది. విద్యుత్ వైర్లు సైతం ఇండ్లకు తగిలే విధంగా వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. మంచినీటి సౌకర్యం లేక కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. న్యూ బిలీవర్స్ చర్చ్ సహకారంతో వేసిన బోరు మాత్రమే కాలనీ వాసుల నీటి అవసరాలు తీరుస్తుండగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఆ బోరు ద్వారా బురద నీరు వస్తుందని కాలనీ వాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 30 సంవత్సరాల క్రితం పెద్దపల్లి నుండి మంతని వెళ్లే రహదారి కోసం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించడంతో ఉడ్డెర కాలనీ సమీపంలో ఉన్న మంతనికి వెళ్లే రహదారిని మూసివేశారు. దీంతో ఉడ్డెర కాలనీ ప్రజలు పెద్దపల్లికి రావాలంటే రాఘవపూర్ వెళ్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీదుగా రావాల్సి ఉంటుంది, లేదా రైల్వే లైన్ దాటి శాంతినగర్ శ్రీ షిర్డీ సాయి మందిర్ వరకు రావాల్సి ఉంటుంది. ఆపద సమయంలో అంబులెన్స్ వచ్చే అవకాశం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శాంతినగర్ ఉడ్డెర కాలనీకి చెందిన అలువేల సుదర్శన్ మహేష్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ, మా కాలనీలో కాల్వలు లేవు, రోడ్డు లేదు, వాటర్ లేదు, ఇండ్ల ముందు బురద, చెత్త చెదారంతో ఈగలు దోమలతో చిన్నపిల్లలకు జ్వరాలు వస్తున్నాయి అని విచారం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల నుండి గుడిసెలు వేసుకొని ఇక్కడే ఉంటున్నాం. సగం వరకు రోడ్డు వేసిండ్రు, ఇటు రోడ్డు లేదు, అటు రోడ్డు లేదు. ఆపద వస్తే ఆసుపత్రికి వెళ్దామంటే రోడ్డు లేదు. ఇండ్ల చుట్టే పాములు తేళ్లు తిరుగుతున్నాయి. ఓట్లప్పుడు వస్తారు, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, ఆ తర్వాత ఎవరు రారు, ఏది చేయరు అని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మరియు మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ స్పందించి తమ కాలనీకి కనీస సౌకర్యాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన ఎల్లమ్మ, రమ, చిలుకమ్మ, జ్యోతి, శ్రీదేవి, రాధ, ధనమ్మ, లలిత, సావిత్రి, సమ్మక్క, కవిత, బుచ్చమ్మ, వెంకటమ్మ, సంధ్య, సుదర్శన్, బాలకృష్ణ, మహేష్, వెంకన్న, శ్రీను, వెంకటేష్, రాములు తదితరులు పాల్గొన్నారు. నా పేరు అలవేల, మాది శాంతినగర్ రెండో వార్డు. ఇక్కడికి మరి మోరి మురకాలలు గిట్ల ఏం లేవు, వాటర్ మొత్తం రోడ్డు మీద ఉంటాయి, పిల్లలకు జ్వరం వస్తుంది. మాకు ఏదైనా ఆంబులెన్స్లు రావాలన్నా కూడా ఏం రావట్లేదు, మొత్తం దిగబడిపోతుంది. మేము వచ్చి దాదాపు ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది. ఇక నుంచి గుడిసెలు వేసుకున్నాం. ఈ గుడిసెలలో ఏదైనా మట్టి పోపించుకోవాలన్నా ఏది రావట్లేదు, ఇబ్బంది అవుతుంది. ఇక్కడ సగం వారికి రోడ్డు వేసారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, జ్వరాలు వస్తున్నాయి, అందులోటి పాములు గిట్ల తిరుగుతున్నాయి. ఏమన్నా వచ్చి పాము చిన్న పిల్లలకు కూడా పాములు కొద్దిగా ఇబ్బంది ఉంది. అందులో ఒకటి అంబులెన్స్ ఏ రావట్లేవు, తేలు ఉన్నాయి, తేలు ఒక అబ్బాయికి గుట్టింది. మాకు బాగా చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ఓట్లేసేటప్పుడు వచ్చి అది చేస్తా ఇది చేస్తా అంటారు, కానీ ఏది చేస్తలేరు. మాకు చాలా ఇబ్బంది ఉంది. మేము పని చేసుకుంటాం, కూల్ పని చేసుకుంటాం పొద్దు మాకు. మరి నైట్ చీకట్లో వస్తాము, అది చేస్తాం, కానీ రోడ్డు ఇట్లుంది, కొద్దిగా ఇబ్బంది ఉంది మాకు. దయచేసి మీరు అందరికీ ఇది ఒకటి పట్టించుకోండి, చేయండి. మీరు కమిషనర్ కానీ కలెక్టర్ కానీ కొంచెం మాది బాధలు ఉన్నాయి, కొంచెం పట్టించుకోండి అని కోరు. నా పేరు సుదర్శన్, మాది శాంతినగర్ రైల్వే గేట్ యువతల రెండవ వార్డ్. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. మాకు 30 సంవత్సరాల ముందు గేట్ ఉండేది, మేమందరం గేట్ ఉండే వాళ్ళే, అందరం జావాలి అనుకున్నాం. కాకపోతే మేము కొన్ని రోజులు 10 సంవత్సరాల తర్వాత మాకు ఈ రోడ్డు మూసేసి ఫ్లైఓవర్ వేసినాక ఫ్లైఓవర్ కాంచి మేము రాఘపూర్ వెళ్ళి ఇక్కడికి రావాల్సి వస్తుంది. మాకు ఆటో అయినా అంబులెన్స్ అయినా ఇసుక డాక్టర్ అయినా ఏదైనా తెచ్చుకోవాలన్నా ఫ్లైఓవర్ కాడికి పోయి ఇక్కడ రావాలి. మేము పట్టించుకునే నాదు లేడు, అంబులెన్స్ వస్తా అంబులెన్స్ కూడా రాదు. మేము ఎంతో సమస్యలలో ఉన్నాం. మాకు సరైన రోడ్డు లేదు, సరైన మోర్ లేదు, అందరికీ మిషన్ బయట నీళ్ళు కూడా వచ్చినాయి. మాకు సరైన బోరింగ్ లేదు, మేము ఎంతో బాధపడుతున్నాం. పొలాలకు నీళ్ళు పోతున్నాయి, పొలాల వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు నీళ్ళు పెట్టదని. మాకు ఇక్కడ మున్సిపాలిటీ బండి కూడా సరిగా రావడం లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. మా వాడ సంవత్సరాలు సగం రోడ్ వేసారు, మోరు కూడా సగం లేదు. మేము అంబులెన్స్ రావాలంటే ఫోన్ చేస్తే వాళ్ళు 4 సార్లు ఎక్కడికి రావాలి ఎక్కడికి రావాలని ఫోన్ చేస్తారు. మాకు అంబులెన్స్ రావాలంటే సాయిబాబా టెంపుల్ కాడికి వస్తుంది, మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి మేము ఎక్కడికి రావాలని అవుతారు. ఫ్లైఓవర్ కాడికి పోయి ఇటు రాని అనగా సమస్యలు ఎంత బాధగా ఉన్నాయంటే పాము కుట్టినా తేలు కుట్టినా మేము ఆటోలోకి మాట్లాడుకోవాలన్నా ఆటోలు కూడా కనీసం రావడం లేదు, ఎంతో బాధగా ఉంది. మరి మాకు ఓట్లేసేటప్పుడు మాత్రం మేము అది చేస్తాం ఇది చేస్తాం అని అందరూ వస్తారు, కానీ ఎవరు మాకు సాయం చేసింది లేదు. వర్షాలు పడి దగ్గర దగ్గర ఒక వారం 10 రోజులు అవుతుంది. కనీసం ఈ యొక్క రాజకీయ నాయకులు కానీ తెలిసిన పెద్ద మనుషులు కానీ ఎవరు మా వాడకొచ్చి ఎలా ఉన్నారు
ఏం చేసా ఎట్లున్నారా అని కూడా కనీసం అడగడానికి ఎవరు రాలేదు. గత మాకు కరెంటు బిల్లు నెల నెలకి మాత్రం కరెక్ట్ కడుతున్నాం కానీ మా వైర్లు కూడా సక్కలేదు. ఏ టైంకి ఏ గాలి వచ్చి ఆ వైర్లు తెగిపోయే పరిస్థితి కూడా లేదు. ఏ చిన్నపిల్లలు తిరుగుతాం నైట్ అనక పగలనక మేము పనికి వేస్తాం కూలీ పనికి పోయి కనీసం మా పరిస్థితులు అర్థం చేసుకున్నానికి ఈ వాడకి ఏ పెద్ద మనిషి రావట్లేదు ఏ రాజకీయ నాయకులు కూడా రావడం లేదు. మరి మా వాడ సమస్యలను ఒకసారి పట్టించుకోవాలని ఎమ్మెల్యే గారును మరి మేము కోరుకుంటున్నాం కమిషనర్ గారిని మేము కోరుకుంటున్నాం.